హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చకొబ్బరితో కొబ్బరి నూనె ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పూజలు పండుగల టైంలో మనం కొబ్బరికాయలు కొడితే మిగిలిపోతూ ఉంటాయి, ఎంత పంచినా ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇట్లా ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. ఎట్లాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి హెయిర్కి కూడా ఈ ఆయిల్ చాలా మంచిదండి. ఫ్రెష్ కొబ్బరి నూనె ఇంట్లోనే మనం ఈజీగా ఇట్లా రెడీ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి ఒక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో క్లాత్ వేసుకొని కొద్ది కొద్దిగా ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇలా కొబ్బరి పాలు తీయాలి. మిగతా కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా ఇట్లనే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పట్టుకొని ఎన్ని కొబ్బరి పాలు వస్తే అన్ని తీసేయాలి. ఈ కొబ్బరి పొడి కూడా ఏమీ వేస్ట్ అవ్వదండి, ఎందుకంటే ఈ పొడి కొంచెం ఎండబెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కర్రీస్లోకి కొబ్బరి పొడి లాగా యూజ్ చేసుకోవచ్చు, చట్నీలోకి కర్రీస్లోకి. ఎండ ఎక్కువగా లేకపోతే ముకుడులో వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసి ఆ తర్వాత ఏదైనా కంటైనర్లోకి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చండి. ఇంతకు ముందు ఒకసారి ట్రై చేశాను, ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తున్నాను. బయట దొరికే కొబ్బరి నూనెలు ఇప్పుడు కరెక్ట్గా ఉండట్లేవు, కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది కదా. అందుకని ఇట్లా ఇంట్లో రెడీ చేసుకుంటే మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. చూడండి కొబ్బరి పాలు అయితే ఎలా వస్తున్నాయో, బాగానే వచ్చాయి నేను తీసుకున్న కొబ్బరి ఒకలకి. నేను తీసుకున్న కప్పు మొత్తం నిండిపోయింది. ఇలా కొబ్బరి ఒకలన్నీ పట్టి కొబ్బరి పాలు తీసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక రోజు మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత బయటికి తీస్తే కొబ్బరి పాలల్లో పై వరకు చూడండి ఇలా అట్టు కడుతుంది, వాటర్ పర్సంటేజ్ కిందికి ఉంటుంది. పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగానే ఉంటుంది. అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు పై వరకు ఉన్న ఈ కొబ్బరి పర్సంటేజ్ని తీసుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగానే అవుతుంది. చూడండి ఇట్లా అనగానే పైకి వచ్చేస్తుంది కదా. కొంచెం కొంచెం నిదానంగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. మనం నెయ్యి చేసినప్పుడు వెన్నెని కరిగించి నెయ్యి ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఈ కొబ్బరి మిశ్రమాన్ని కరిగించుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన పెట్టుకొని సేమ్ నెయ్యి చేసినట్టే ఉంటుందండి ప్రాసెస్ అయితే. నెయ్యి చేయడం వస్తే కొబ్బరి నూనె కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి కొద్ది కొద్దిగా కరుగుతుంది, మళ్ళీ వాటర్ లాగా అవుతుంది. మనం గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మరిగిస్తూనే ఉండాలి. చూడండి ఇలా పొంగుతూ వస్తుంది కదా, కొద్దిసేపటి తర్వాత ఆయిల్ ఇందులోంచి వస్తుందండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు వదిలేస్తే చూడండి ఇలా తయారవుతుంది. ఇప్పుడైతే కొంచెం కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి కొంచెం ఓపిక ఎక్కువే ఉండాలండి. చూడండి కొంచెం కొంచెం సైడ్ల నుండి ఆయిల్ ఎలా వస్తుందో. ఫ్రెష్ కొబ్బరి నూనె అండి, వేడి చేస్తున్నప్పుడు కొబ్బరి నూనె వాసన చాలా మంచిగా వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోయినట్టే గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా ఒక గ్లాసు సీసాలోకి కానీ ప్లాస్టిక్ సీసాలోకి కానీ దేనిలోకైనా వడకట్టుకోవచ్చు. గాజు సీసాలోకి వడకట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. నేనైతే ఈ గాజు సీసా మొత్తం నిండుతుంది అనుకున్నా కానీ నిండలేదు, సగం కంటే కొంచెం తక్కువే వచ్చింది. కాకపోతే నష్టమేం లేదండి, ఎందుకంటే ఇందులో కొబ్బరి నీళ్లు తాగుతాము, అలాగే కొబ్బరి పొడి యూజ్ చేస్తాము, అలాగే కొద్దిగా కొబ్బరి నూనె కూడా రెడీ చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.